నిజమైన భక్తి గుండెల్లో ఆశలు రేపదట. నిజమైన భక్తి తృప్తిగా బతకడం నేర్పిస్తుందట. మరొక మాట చెప్పనా, ఉన్నదానిలో చెప్పండి ఆనందంగా బతకడం నిజమైన భక్తి నేర్పిస్తుందట. ఇప్పుడు నేను అడుగుతున్నాను డైరెక్ట్గా, మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ ఇన్ని సంవత్సరాల్లో మీ ప్రార్థనలో మీ ఆలోచనలో ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఆశలు పెరిగాయా? ఉన్నది మాకున్నది చాలు ప్రభువా, ఇప్పటికే మేము బ్రతుకుండి గుప్పడి మెతుకులు తింటున్నామంటే అది నీ కృపయ్యా అని చెప్పి బతికేలా నువ్వు బతుకుతున్నావా నన్ను నువ్వు చెక్ చేసుకో. ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత ఈరోజు ఏమున్నాయి చూడండి, బోధలు కూడా ఎలా ఉన్నాయి? మీ కార్ ఇస్తాడు, మీకు ఇల్లు ఇస్తాడు, ఇంకా మీ అప్పులు తీసేస్తాడు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవే లాభ సంబంధమైన మాటలే తప్ప ఇవ్వడం నేను అంట్లా. దేవుడు మనకి విశ్వాసులుగా ఏ టైంకి ఏం కావాలో మనకి ఇవ్వగలడు, కానీ బోధ మాత్రం లాభాల కొరకు ఉండకూడదు. మనకేం చెబుతున్నాం, ఏమింటున్నాం? మన భక్తి రోజు రోజుకి మనకు ఆశలు పెంచుతుందా? రోజు రోజుకి ఉన్నదానితో ప్రభువా చాలయ్యాని తృప్తిగా మనం బతికేస్తున్నామా? నీకు ఈ మాట బాగా అర్థం కావాలంటే ఒకసారి ఆ మాట చూసి అక్కడికి వెళదాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సాధనం అన్నట్టు, సాధనమంటే ప్రాక్టీస్ అంటే ఉన్నదానిలో తృప్తిగా బ్రతకడం అంట చెప్పండి, నేర్చుకోవాలటది. భక్తిలోకి వచ్చిన తర్వాత ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత మనకు అలవాటు కావాల్సింది ఏంటి చెప్పనా, గంజి నీళ్ళలో ఉండడం ఎలాగో మనం నేర్చుకోవాలట, మంచిగా కొంచెం ఆహారం ఉన్నప్పుడు ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలట, ఏమున్నా ఏమి లేకపోయినా ఒకేలా ఉండడం మనం నేర్చుకోవాలట. భక్తిలో ఉన్నవాడి గుర్తు ఏంటంటే ఎప్పుడు ఒకేలా బతకటం. ఇదే మాట రాసిన పౌలు గారు కొంచెం వివరించి మరొక పత్రికలో రాశాడు, జైల్లో ఉండి. ఎక్కడుండి? జైల్లో ఉండి. చూద్దాం ఒకసారి పిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, పిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను. ఏమంటున్నాడు? ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నాను. ఈ మాట ఎక్కడుండి రాస్తాడు తెలుసా? జైల్లో పెట్టేశారు ఈ పత్రిక రాసే సమయానికి, పిలిప్పి పత్రిక రాసే సమయానికి. జైల్లో ఉన్నవాడు అంటున్నాడు, నేను ఎలా విడుదల పొందాలి, రేపు పొద్దున్న నాకు ఎలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, ఇవేం కాదట. ఆయన బాధ ఏంటి, నేను ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా నేను తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నాను. లేనిది కావాలని దేవుణ్ణి ఇప్పుడు నేను బాధతో ఆయన్ని గోజాడలేదు, ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ చేయమని దేవుణ్ణి ఇప్పుడు నేను అడగలేదు. నేను ఏమి నేర్చుకున్నానంటే ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆ దర్శనం చూసింది మొదలు, ఆ రోజు మార్గం మధ్యలో ప్రభువు నాకు కనబడింది మొదలు, ఈ రోజు వరకు ఈ శరసాల మధ్యలో కూడా ఉండే నేను చెప్తున్నా, నేను ఏ స్థితిలో ఉన్నా ప్రభు ఎదుట ఒక్కలాగే ఉన్నాను. ఫ్యామిలీలు ఎందుకు గొడవలు వస్తాయి? పక్కింటో ఏదో కొనుక్కున్నారని గొడవ, నీకు అర్థమైందా? ఎందుకు స్నేహితుల మధ్యలో గొడవలు వస్తున్నాయి? వాడికి పెరిగింది ఇటుకు లేదని గొడవ, అసూయ. ఎందుకు సొసైటీలో గొడవలు పెరుగుతున్నాయి? హెచ్చు తగ్గులు కొరకు గొడవ. ఎందుకు గొడవలు వస్తున్నాయి? జనాల లోపలికి వచ్చేయడానికి గొడవ. ఎందుకు గొడవలు వస్తున్నాయి? కారణం అన్నిటికీ ఒకే ఒక్కటి, తృప్తిగా బ్రతకడం మనకి రాలేదు. దేవుళ్ళోకి వచ్చినా రాలేదు, లోకంలో ఉన్నా అలాగే ఉన్నాం, దేవుళ్ళోకి వచ్చినా అలాగే ఉన్నాం. ఆశలు కుంపటి మన గుండెల్లో చావలేదు. అందుకే పౌలు గారు భక్తిలో ఎలా ఉండాలో తిమోతికి చెప్తున్నాడు, తిమోతి ఆ కొట్టాడిపోతున్న సంఘానికి, ఎఫ్సి సంఘానికి చెప్పవయ్యా, ఆ బోధకులకి చెప్పవయ్యా, ఆ విశ్వాసులకి చెప్పవయ్యా. పరిశుద్ధాత్ముడు అన్నాడు, అరే జేమ్స్ నువ్వు విను, వీళ్ళకు కూడా వినిపించని నాకు చెప్పడం. ఈ వాక్యం ద్వారా మనకు చెబుతున్నాడు చూడండి, మీకు చెబుతున్నాడు చూడండి, నాకు చెబుతున్నాడు చూడండి, మనందరికీ చెబుతున్నాడు చూడండి.
ఏం చెప్తున్నాడు, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం క్రైస్తవుడిగా నేర్చుకోవాలి. లోకంలో ఉన్నవాడికి ఉంటాయి వస్తువుల మీద ఎంపర్, లోకంలో ఉన్నవాడికి ఉంటాయి భూముల మీద ఆశ, లోకంలో ఉన్నవాడికి ఉంటుంది డబ్బు మీద ఆశ, లోకంలో ఉన్నవాడికి ఉంటుంది పేరు మీద ఆశ, లోకంలో ఉన్నవాడికి ఉంటుంది రకరకాల ఆశలు. క్రైస్తవుడు క్రీస్తులో ఉన్నవాడికి ఉంటుంది ఒకే ఒక్క ఆశ, నేను బతుకున్నాను చాలు ఎలా ఉన్నా నాకు పర్లేదని బతికేస్తాడు. అది క్రైస్తవుని ఆశ. ఇందులో మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు మన ప్రార్థనలు ఏముంటాయండి, ప్రభువా మాకు అది ఇచ్చే, ఇది ఇచ్చే, అది ఇచ్చే, ఇది ఇచ్చే. ఏమివ్వాలి? మన కొరకు తన కుమారుణ్ణి భూమి మీద బలిగా ఇచ్చేశాడు, ఇంకేమివ్వాలి? ఆ పరలోకానికి ఇవ్వడానికి మనకి మార్గాలు తెరిచేశాడు, ఇంకేమివ్వాలి? రోడ్డు మీద పోతున్నారు, ఎందరో ఇంటికి రాలేదు, నువ్వు రోజు బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నావు, ఇంకేమివ్వాలి నీకు? అన్నం లేని వారు ఎందరో బతుకుతున్నారు, కానీ నువ్వు రోజు అన్నం తింటున్నావు, నీకు ఇంకేమివ్వాలి? కరెంట్ లేని వాళ్ళు ఎందరో ఉన్నారు, నువ్వు టీవీలు కూడా చూస్తున్నావు, నీకు ఇంకేమివ్వాలి? కరెంటే కాదు బిర్యానీ అంటే ఏంటని అడిగేవారు సొసైటీలో ఉన్నారు, నువ్వు రోజు రోజుకి రకరకాల కూరలు అడుగు తింటున్నావు, నీకు ఇంకేమివ్వాలి? లోకంతో పోల్చుకుంటే నేను చెప్తున్నాను, చూస్తున్నారు ఇమేజ్లు మీకు కనబడుతున్నాయా? లోకంతో మీరు పోల్చుకుంటే లోకంలో ఎలా బతుకుతున్నారు అనుకుంటున్నారు? క్రైస్తవుడిగా మనకి సిగ్గు కలగాలి, దేవుని పిల్లలుగా మనకి బాధ కలగాలి. ఆయన ఎక్కడ తిట్టినాడు చూసారా? చూసంటారు మీ ఫేస్బుక్లో వాట్సాప్లో, పక్కన ఒక రోత వేయబడిన చూడండి, ఆ పక్కన అశుద్ధం, ఈ పక్కన రైస్ కలుపుకు తింటున్నాడు. నీకు నాకు ఆ స్థితి లేదు ఈరోజు, ఇంకేం కావాలి మనకి? ఇంకా మీరు ముందుకు పోతే రకరకాల ఇమేజ్లు మనకు కనబడతాయి. ఒక పెద్ద ఆయనకి రోడ్డు మీద తినేసి పడేసిన పాచిపోయిన చపాతీ దొరికితే కడుక్కుని తింటున్నాడు అండి చపాతీ. నా పెద్ద ఆయన చూస్తే నాకు కన్నీళ్ళు వచ్చేసి నీ వెంటనే, దేవా నాకే స్థితి లేదయ్యా, నన్ను మంచిగానే ఉంచో, అది ఆయన చూడండి నన్ను మంచిగానే ఉంచో, కడుక్కుని తింటున్నాడు, కడుక్కుని తింటున్నాడు. మధ్యాహ్నం కూర సాయంత్రం తినం, రాత్రి కూడా ఉదయం చూడం, లగ్జరీగా బతుకుతున్నాం. వాళ్ళతో మనం పోల్చుకుంటే నేను చెప్తున్నాను, తృప్తి కలిగి బ్రతుకుతున్నామన్న పదం మనకు సరిపోదు, సుఖపడి బతుకుతున్నామని ఒప్పుకోవాలి మనం. సుఖపడి బతుకుతున్నాం వాళ్ళతో మనం పోల్చుకుంటే, వాళ్ళ కరెంట్ లేదు, గూడు లేదు, నీడ లేదు, ఆహారం లేదు, ఏమీ లేవు, కానీ ఇవన్నీ మనకి ఉన్నాయి. క్రైస్తవుడే ఏం కావాలని ఇంకా ఎంపర్లాడుతున్నావయ్యని బైబిల్ అడుగుతుంది. దేవుడు నమ్ముకున్న బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటో చెప్పనా? నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తి కలిగి సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. ఇది ఎలాగో రాదు, ఆకాశం నుంచి ఎవరో వచ్చి నీకు నేర్పించరు, ఎవరో వచ్చి నీకు నేర్పించరు. నువ్వెక్కడున్నా ఒకేలా ఉండడం నేర్చుకోవాలి, నువ్వే ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు నీకు అన్నం లేదా, ఏమి అనకు, దేవుని కూడా మాట్లాడతాడు, దేవుడు నన్ను ఇలా ఉంచాడు, ఎందుకన్నా ఘోరమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు, పర్లేదు ప్రభువా నీకే సమస్త మహిమ కలుగునుగా, కానీ దేవుణ్ణి స్తుతించు. ఒకవేళ నిన్ను దేవుడు ఇంకా ప్రేమించి 4 మెతుకులు నీకు ఎక్కువ ఇచ్చాడా, అయినా దేవుని స్తుతించు, ఎందుకంటే అవి కూడా లేని వాళ్ళు ఉన్నారు. నీకు ఒక ఇల్లుందా, మేడల మీద ఆశలు పెంచుకో. ఒకవేళ నీకు మేడ ఉందా, పెద్ద పెద్ద బంగ్లాల వైపు చూడకు, ఎందుకంటే అవి కూడా లేని వాళ్ళు ఉన్నారు. గుడిసెలో ఉన్నావా, ఆనందంగా బతకడం నేర్చుకో. మేడలో ఉన్నావా, ఆనందంగా బతకడం నేర్చుకో. నీకు ఒక బండి ఇచ్చాడా, ఆ బండిని చూసి కూడా ఆనందంగా బతకడం నేర్చుకో. కారుని చూసి నాకు ఇప్పుడు వస్తుంది మాత్రం, దేవుడు నీకు కావాలనుకుంటే ఇస్తాడు ఆయన. అంతేగాని దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం మనకి లేదు. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, కొన్ని దేశాల్లో ఆ దేశం పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, కాదు ఆఫ్రికా ఖండంలో ఎక్కడో, వాళ్ళకి ఆహారం దొరక్క మట్టిని మెత్తగా చేసుకుని మట్టిని చపాతీల్లా చేసుకుని తింటున్నారంటే మీరు నమ్మగలరా? సూడాన్, దక్షిణ సూడాన్ సౌత్ సూడాన్ నాకు తెలియదు, సౌత్ సూడాన్ నార్త్ సూడాన్ నాకు తెలియదు. సూడాన్లో మట్టిని చపాతీలుగా చేసుకుని, మట్టిని చపాతీలుగా చేసుకుని తింటున్నారండి. ఏంటి మనం మట్టి తింటున్నామండి? ఒక మాట అడగనా, దేవుని ఎదుట కనీసం మనకు అన్నం తినడానికి అర్హత ఉందా చెప్పండి? మనకున్న అర్హత ఒకే ఒక్కటి,
అందరూ నరకానికి పోవచ్చు. మనకున్న అర్హత ఒకే ఒక్కటే, దేవుని ఉగ్రతకు పాత్రలు తప్ప మనం దేనికి పనికిరాం. ఆదాము కన్నా ఘోరమైన వ్యక్తులు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవడు దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళు ఒక యేసుక్రీస్తు తప్ప. అయినా దేవుడు మనల్ని ఇంకా బతికించి 2020లో ఎందరో కరోనా దెబ్బకు ఎగిరిపోయారు, కానీ మనం ఇంకా మన పిల్ల పాపలతో ఉన్నాం. ఎందరో రోగాల బారి గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, కానీ మనం ఇంకా ఆరోగ్యంగా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే అలాంటి జీవితాలతో మనం పోల్చుకుంటే తృప్తి అన్న పదం మనకు సరిపోదు. సుఖపడే మనం బతుకుతున్నాం, సుఖంగానే బతుకుతున్నాం మనం. క్రైస్తవుడా, జైల్లో ఉండి నేను చెప్తున్నాను, సంగమా నేను జైలుకి పోయి లోపలని మరీ చెప్తున్నాను, మీరు నా కోసం పెద్ద వరి ఏమైపోకండి, నా కోసం ఏమీ బాధపడిపోకండి. నేను చెబుతున్నది ఒకే ఒక్కటి, నేను ఎక్కడున్నా సంతృప్తిగా బతకడం నేర్చుకున్నా. ఎక్కడున్నా నేర్చుకున్నా. దీన స్థితిలో ఉండడం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం నాకు తెలుసు, ప్రతి విషయంలో అన్ని కార్యముల్లో కడుపు నిండు ఉండుట నాకు తెలుసు, ఆకలితో ఉన్నప్పుడు ఎలాగో నాకు తెలుసు, సంతృప్తి కలిగి ఉండుట ఎలాగో నాకు తెలుసు, లేములో ఉండడం నాకు తెలుసు. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే నేను నేర్చుకున్నాను. ఎలా నేను నేర్చుకున్నానంటే కింది వచ్చిన లింక్ చేస్తున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలుగుతున్నాను నేర్చుకుంటున్నాను. ఆ దేవుణ్ణి చూస్తూ నేను నేర్చుకున్నది ఒకటే, దేవా ఉన్నది నాకుంటే చాలా, ఇంక నాకేమీ వద్దని నేర్చుకున్నాను. మీకు గుర్తుందో లేదో బైబిల్లో ఒక మాట ఉండదు, ప్రభువా నాకు ఎక్కువ ఇవ్వద్దయ్యా, ఎందుకంటే ఎక్కువైపోయి నిన్ను మర్చిపోతాను. అలానే ప్రభువా నాకు మరీ లేకుండా చేయకు ప్రభువా, ఎందుకంటే ఆకలితో నిన్ను దూషించి నీకు అవమానం తెచ్చి దొంగిలిస్తాను. సమానంగా ఉంచి ప్రభువా అన్నాడు. మనమైతే అడగంగానే సీఎం చేసే ప్రభువా అని అడుగుతాను మనం. ఇంకా విడ్డూరమైన చెప్పిన ప్రభు, ఇన్ని కష్టాలు వచ్చినాయి, దారిలో ఏదైనా వజ్రం దొరికినా బాగున్నామో అనిపిస్తుంది మనకి. ఇంకా విచిత్రమైన చెప్పిన విచిత్రమైన ప్రార్థనలో